వారితో పాటు స్వామిగౌడ్ గారు ఎమ్మెల్సీ, గతంలో ఎమ్మెల్సీ, విధాన పరిషత్ చైర్మన్ కూడా పనిచేశారు, సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమ నాయకులు కూడా. వారితో పాటు విఠల్ గారు టిపిపిఎస్సి మెంబర్గా పనిచేశారు. వారితో పాటు అశ్వత్థామరెడ్డి గారు, మనందరికీ పరిచితులు, తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యమాన్ని నడిపించినటువంటి సీనియర్ నాయకులు, వారు మాతో పాటు పాల్గొంటున్నారు. విఠల్ రాజేందర్ గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాను. తెలంగాణ ప్రాంతంలో మొదటి నుంచి కూడా ఉద్యోగాల విషయంలో అనేక ఉద్యమాలు జరిగినాయి. చివరికి రాష్ట్ర ఏర్పాటే ఈ సమస్యకు పరిష్కారం అని చెప్పి భావించి 69 ఉద్యమం కావచ్చు, 2001 ఉద్యమం కావచ్చు కొనసాగింది. 1952లోనే ఆనాడు ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, ముల్కీ రూల్స్ అమలు చేయాలనే ఉద్యమం కొనసాగింది. మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడానికి కూడా ఒక బంట్రోత్ ఉద్యోగమే కారణమనేటువంటి చరిత్ర మన కళ్ళ ముందున్నది. తెలంగాణ ఉద్యమం కొనసాగిన సందర్భంలో 610 జీవం మీద మా పోరాటం కావచ్చు, 14F సంబంధించిన ఉద్యమాలు కావచ్చు, ఇట్లా అనేక రకాల ఉద్యమాలు జరిగినాయి. వాటి ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. ఈ ఉద్యమంలో పాల్గొనేది ప్రధానంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత, ఉద్యోగులు, సమాజ శ్రేయస్సు కోరేటువంటి ఉద్యోగులు దాంట్లో ప్రధాన భూమిక పోషించారు. రాష్ట్రం ఏర్పడి 7.5 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఉద్యోగాల రిక్రూట్మెంట్ విషయంలో ప్రభుత్వానికి నిజాయితీ కానీ చిత్తశుద్ధి కానీ నిరుద్యోగ పిల్లలకి ఉద్యోగాలు అనేటువంటి ధ్యాస కానీ లేదు. దాటవేత ధోరణి తప్ప, సాచివేత ధోరణి తప్ప, ఎన్నికల సందర్భంలో కేవలం హామీలు ఇచ్చి ఎన్నికలైపోయిన తర్వాత వాళ్ళ కళ్ళలో మట్టి కొట్టడం తప్ప ఎక్కడ కూడా రిక్రూట్మెంట్ అనుకున్న స్థాయిలో లేవు. మరీ ముఖ్యంగా ఈ రెండవసారి వచ్చిన తర్వాత, అధికారంకి వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా రాలే, ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ రాలే. మొన్న పిఆర్సి కోసం ఇచ్చినటువంటి కమిటీ వాళ్ళ రికమెండేషన్లోనే 491,304 మంది ఉద్యోగులు ఉండాలి మన రాష్ట్ర అవసరాలకు, రాష్ట్ర జనాభాకి 491,304 మంది ఉండాలి. కానీ ఉన్న ఉద్యోగుల సంఖ్య కేవలం 371,178 మాత్రమే. అంటే 191,126 ఉద్యోగాలు ఖాళీలుగా ఉన్నాయని 2021లో పిఆర్సీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ తదుపరి ఎక్కడ కూడా ఒక ఉద్యోగం నింపలేదు. ఇవాళ చదువుకున్న యువకుడికి ఉద్యోగం అనేది ఒక కళ, జీవిత కళ, ఆశయం. మనందరికీ తెలుసు గ్రామీణ ప్రాంతాలలో ఫస్ట్ జనరేషన్ కూరగాయలు అమ్ముకునేటువంటి తల్లి, వ్యవసాయం చేసుకునేటువంటి తండ్రి, కూలి పని చేసుకునేటువంటి కుటుంబాలు, రిక్షా నడిపేటోళ్ళు, కార్ల డ్రైవర్లు, అనేక మంది మా జీవితం మా కష్టాలు, మా కన్నీళ్ళు మా పిల్లలకు ధారపోయకూడదని ఉప్పుడు ఉపాసం ఉండి కాయ కష్టం చేసి చదివిస్తారు పిల్లల్ని. ఈ ఊర్లలో చదివించే క్రమంలో ఎవరైతే చదువులో వెనుకబడి ఉంటాడో వాళ్ళనేమో విత్డ్రా చేసుకొని వాళ్ళ వ్యవసాయ పనో, వాళ్ళ కూలో, వాళ్ళ వారసత్వంగా వచ్చేటువంటి పనులను కొనసాగిస్తారు.
ఏ పిల్లలైతే కొంత ఇంటెలిజెంట్గా ఉండి చదువు మీద ధ్యాస ఉండి వీడు పైకి వస్తారనుకుంటున్నారో వాళ్ళని మాత్రమే పేరెంట్స్ మంచి స్కూళ్ళకు పంపించి మంచి కాలేజీలకు పంపించి దాదాపు 18 నుంచి 20 సంవత్సరాల కాలం పాటు చదివిస్తారు. 18 నుంచి 20 సంవత్సరాల కాలం పాటు చదివిస్తారు స్కూల్ కాలేజ్ 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు అవుతారు. కానీ వాళ్ళ ఏ చదువుకున్న విద్యార్థులు అయితే ఈ రాష్ట్ర అభివృద్ధిలో దేశ అభివృద్ధిలో భాగం పంచుకోను అలాంటి వాళ్లకు నోటిఫికేషన్ లేక ఉద్యోగాలు లేక 35-40 సంవత్సరాలు నిండినప్పటికీ కూడా పెళ్ళిళ్ళు కాక నిస్పృహతో నిరాశతో ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళని మనం చూస్తా ఉన్నాం. చివరికి హిందూ సాంప్రదాయం ప్రకారంగా అన్నకు పెళ్లి కాకుండా తమ్ముడికి పెళ్లి అయ్యేటువంటి ఆస్కారం ఉండకపోతుండే. కానీ చదువుకున్న అన్నకి పెళ్లి కాకముందే తల్లిదండ్రులతో ఉన్నటువంటి తమ్ముడికి మాత్రం పెళ్ళై 20 ఏళ్ళకే పెళ్ళై కూలో నాలో చేసుకొని బతికే పరిస్థితి ఉన్నది. ఎంత ఇన్సల్ట్ ఉండదంటే ఏ ముసలి తల్లిదండ్రులకి చదువుకున్న కొడుకు ఉద్యోగం చేసో లేదా ఇంకేమైనా చేసో సాధారణటువంటి కొడుకు చివరికి పెళ్ళిళ్ళు చేసుకోలేక ఆ ముసలి తల్లికి తండ్రికి భారమవుతుందా అని చెప్పి కుమిలిపోయి ఇవాళ సూసైడ్ చేసుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితికి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కుదవలేకుండా పోయింది. ఈ మధ్య కాలంలోనే ఖమ్మంలో ఒక విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఉరికొచ్చే ట్రైన్ కింద తలకాయ పెట్టి ముక్కలైనటువంటి విద్యార్థిని పరామర్శించి వచ్చిన అనేక మంది ఈ మధ్యకాలం చనిపోతున్నారు. గా మధ్యలో ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చిన సందర్భంలో స్వయంగా మంత్రి గారు కేటీఆర్ గారే ఒక రిపోర్ట్ను విడుదల చేసిండ్రు. వారి రిపోర్ట్ ప్రకారంగా కూడా 1,32,899 ఉద్యోగాలు నింపినా అని చెప్పి వారే ప్రకటించారు. దీంట్లో టీఎస్పిఎస్సి నింపినటువంటి ఉద్యోగాలు కేవలం 31,000 మాత్రమే. ఈ 1,32,000 ఉద్యోగాలలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నింపిన ఉద్యోగాలు కేవలం 31,000 ఉద్యోగాలు మాత్రమే. 36,000 పైచీలకు నోటిఫికేషన్ ఇస్తే రకరకాల కారణాల వల్ల కొన్ని ఆగిపోయి 31,000 ఉద్యోగాలు మాత్రమే రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా టీఎస్ఆర్టీసీలో 4,760 ఉద్యోగాలు నింపినామని చెప్పి వారు చెప్పిండ్రు. కానీ ఎక్కడ కూడా టీఎస్ఆర్టీసీలో తెలంగాణ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి ఒక్క డ్రైవర్ని కానీ ఒక కండక్టర్ని కానీ రిక్రూట్మెంట్ చేయలేదు. చేస్తే 70 మంది క్లారికల్ సైడ్ ఏమైనా రిక్రూట్మెంట్ చేస్తే అది కూడా రిజైన్ చేసిపోయినారు తప్ప ఆర్టీసీలో 4,765 68 ఉద్యోగాలు నింపినది వట్టి అబద్ధం. ఈ 1,32,000 ఉద్యోగాలలో దీంట్లో 6,250 ఉద్యోగాలు ప్రాసెస్లో ఉన్నాయని చెప్పిండ్రు. ఇంతవరకు ఆ ప్రాసెస్ పూర్తి కాలే. అదేవిధంగా 22,637 ఉద్యోగాలు ఈ సబ్స్టేషన్లలో ఆర్టిజాన్ ఉద్యోగులుగా నియామకం చేసామని చెప్పిండ్రు. ఇది కొత్త ఉద్యోగాలు నింపింది కాదు. ఇది గతంలో ఏ సబ్స్టేషన్లలో అయితే 4 చొప్పున వాళ్ళు మెయింటెనెన్స్ కోసం పెట్టుకున్నారో వాళ్ళు ఫస్ట్ నేను కొత్త ఎమ్మెల్యే అయినప్పుడు వాళ్ళ జీతభత్యం 2,400 రూపాయలు ఉండే. అట్లట్లా అదే సబ్స్టేషన్లో పనిచేసే వాళ్ళకి 22,000-23,000 రూపాయల దాకా జీతభత్యాలు పెంచి ఆర్టిజాన్ ఉద్యోగులకు గుర్తించినారు తప్ప వాళ్ళని రిక్రూట్మెంట్ చేయలేదు. కొత్త రిక్రూట్మెంట్ కాదు. అంటే 6,258 ఈ 22,000 ఈ 5,000 దాదాపు ఒక 35-40,000 ఉద్యోగాలు వీళ్ళు చెప్పిన దాంట్లో కొత్త ఉద్యోగాలు కాదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్క గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయలేదు. ఇవాళ టీచర్ రిక్రూట్మెంట్ కావచ్చు, పీఈటీల రిక్రూట్మెంట్ కావచ్చు,
తెలుగు పండిట్ల రిక్రూట్మెంట్ కావచ్చు, హిందీ పండిట్ రిక్రూట్మెంట్ కావచ్చు, ఎక్కడ కూడా లేవు. కేవలం వచ్చిన గురుకులాల్లో కావచ్చు, అనేక బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చినాయి, అనేక ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చినాయి, ఎస్టీల కోసం వచ్చినాయి. కేవలం వాళ్ళకి గెస్ట్ ఫ్యాకల్టీ పేరిట ఇవాళ పర్మనెంట్ ఉద్యోగి 50,000 రూపాయలు ఇస్తే టీచర్కి వీళ్ళకి 14,000, 14,500 రూపాయలు 3 నెలలకోసారి 4 నెలలకోసారి ఇట్లా పడేసారు తప్ప ఎక్కడ లేదు. అంటే ఎంత దారుణం అంటే ప్రైవేటు సంస్థలు శ్రమ దోపిడీ చేస్తాయని చెప్పి మాట్లాడిన ముఖ్యమంత్రి గారు, కాంట్రాక్ట్ సిస్టమ్ ఏంటి, అవుట్సోర్సింగ్ సిస్టమ్ ఏంటిది, దీంత అన్యాయం ఉంటుందని చెప్పిన ముఖ్యమంత్రి గారు చివరికి ఇవాళ అదే శ్రమ దోపిడీకి పాల్పడి వాళ్ళనే ఉద్యోగులుగా చేసి చెప్పేటువంటి స్థాయికి దిగజారింది ప్రభుత్వం. ఈ ముఖ్యమంత్రి గారికి ఇవాళ స్వయంగా కేటీఆర్ అన్నారు, ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో వెంటనే 50,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ సిద్ధంగా ఉంది అని వారు ప్రకటించారు. 2020 అనుకుంటే నాకు తెలిసి ఇవాళ 2022కి వచ్చినాం, ఒక్క నోటిఫికేషన్ కూడా రాలే. దీని మీద సమీక్ష చేయడానికి ముఖ్యమంత్రి గారు తీరిక ఉండదు, దీని మీద పట్టించుకొని సమస్యను అడ్రస్ చేయనటువంటి సోయి ముఖ్యమంత్రి గారికి ఉండదు. రాజకీయాలు మాత్రం చేసుకోవాలి. రాష్ట్ర ప్రయోజనాలని, రాష్ట్ర ప్రజల అవసరాలని, రాష్ట్ర నిరుద్యోగుల ఆత్మహత్యల గురించి పట్టింపు ఉండదు, కానీ ఇది మాత్రం చేస్తారు. అదేవిధంగా ఎంత దారుణం అంటే ఉద్యోగం దొరకక చనిపోయిన వాళ్ళు కొద్దిమంది అయితే, బాధపడుతున్న వాళ్ళు కొద్దిమంది అయితే, ఉద్యోగాలు వచ్చి నరకాన్ని అనుభవిస్తున్న వాళ్ళు కొంతమంది. ఇలా విఆర్ఏ ఉద్యోగాలు ఉన్నాయి. విఆర్ఏలలో ఏదైతే వెనుకడ సుంకరతనం చేసినటువంటి వాళ్ళ మనమళ్ళకో కొడుకులకో ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళకు స్కేల్ ఇస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి గారు, ఇవాళ కూడా స్కేల్ లేదు. దాదాపు 17,000-18,000 మంది అట్లా వచ్చిన ఉద్యోగులకి ఈనాటికి కూడా 10,500 రూపాయలే తప్ప వాళ్ళకు వాళ్ళ స్కేల్ ప్రకారంగా 16,500 రూపాయలు ఇప్పటికీ ఇవ్వలేదు. రెండవది, దీంట్లో ఈ విఆర్ఏ నౌకరు కోసం కూడా నోటిఫికేషన్ వస్తే దాదాపు 4,000 మంది రిక్రూట్ అయింది. ఆ విఆర్ఏ ఉద్యోగాలలో కూడా ఇంజనీర్లుగా పీజీ చదివిన పిల్లలు పాపం ప్రమోషన్లు రాకపోతాయా, మంచి సెటిల్ కాకపోతావా, ఏదో ఒక అని చెప్పి వాళ్ళు రిక్రూట్ అయిన వాళ్ళు ఒకరు. విఆర్ఏలలో కూడా అందరూ సుంకరి నౌకరు నుంచి వచ్చిన వాళ్ళు కాదు, వారసత్వం వచ్చిన వాళ్ళు కాదు. విఆర్ఏలలో కూడా అనేక మంది పీజీలు ఇంజనీర్లు చదువుకొని వాళ్ళు రిక్రూట్ అయిన వాళ్ళు. ఇవాళకి వాళ్ళకు అతిగతి లేదు. రెండవది, వాళ్ళకు అసలు ప్రమోషన్ ఛానల్ లేదు. వాళ్ళ పైన ఉన్న విఆర్ఓల వ్యవస్థ ఇవాళ 2 రోజులు వస్తుంది. ఎలుకల బాధకు ఇల్లు తగలబెట్టుకున్నట్టుగా సిస్టాన్ని కంట్రోల్ చేసే సత్తా లేక చివరికి ఏ సిస్టమ్ అయితే నడపన్నో ఆ సిస్టాన్ని ధర్మగంట పేరిట వాళ్ళ మొత్తం పరవంత తీసి దోషులు నిలబెట్టి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ అనే దొంగ డిపార్ట్మెంట్ అని చెప్పి ముద్ర వేసి విఆర్ఓలని ఇవాళ జీతాలు ఇచ్చి ఇంట్లో కూర్చోబెడుతున్న 2 నెలల నుంచి తప్ప వాళ్ళకు పని లేదు. గ్రామ స్థాయిలో డెవలప్మెంట్ లేకుండా రాష్ట్రం బాగుపడదని, గ్రామ స్వరాజ్యం అని చెప్పి కళ్ళగన్న గాంధీ వారసత్వంగా మేము ఉన్నామని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇవాళ విఆర్ఓల వ్యవస్థ, విఆర్ఏల వ్యవస్థ ఎక్కడ పనిచేస్తుంది, గ్రామాల్లో పనిచేస్తుంది. వాళ్ళు దాన్ని ఛిద్రం చేసి పడేసిండు. అంటే ఈ ప్రభుత్వ ఫలాలు ప్రజలకు ఏదైతే అందాన్నో ఆ వ్యవస్థను డీలింగ్ చేసి ప్రజలకు వేధింపుల గురి చేసే ప్రయత్నం చేస్తున్నది ఈ ప్రభుత్వం. గ్రామ కార్యదర్శులు అని చెప్పి పెట్టిండ్రు, గ్రామ కార్యదర్శులు పెడితే కూడా రిక్రూట్మెంట్ చేస్తే అందులో కూడా మంచి చదువుకున్న పిల్లలు వచ్చిండ్రు, డైనమిక్ పిల్లలు, బ్రహ్మాండమైన పిల్లలు వచ్చిండ్రు. ఇప్పటి వరకు వాళ్ళకి ఏం చెప్పిండ్రు, గ్రామ కార్యదర్శులకి మీకు ప్రొహిబిషన్ పీరియడ్ ఉంటుంది అని చెప్పి 2 ఏళ్ళు అన్నారు, 3 ఏళ్ళు అన్నారు, ఇప్పుడు 4 ఏళ్ళు అంటున్నారు. గ్రామ కార్యదర్శులు కూడా ఆ వర్క్ భారం భరించలేక సూసైడ్ చేసుకున్న పని సందర్భాలు మనం చూస్తాను, మీరే పేపర్లు రాస్తాను, టీవీలో చూపిస్తాను. అంతేకాదు ఇవాళ ఉద్యోగులు కూడా మీరు మనం చూసిండ్రు, ఉద్యోగుల విభజన, దాంట్లో అలొకేషన్స్ ట్రాన్స్ఫర్ చేస్తే నాకు తెలిసి దేశ చరిత్రలో ఉద్యోగులు అనేవాళ్ళు ఇట్లాంటి సందర్భంలో సూసైడ్ చేసుకొని ఆత్మహత్య చేసుకునే సందర్భం లేదు.
ఇవాళ రెవెన్యూ డిపార్ట్మెంట్ని బోనెక్కిచ్చిండు, ఇవాళ కాంట్రాక్ట్ లెక్చరర్లకి కాంట్రాక్ట్ టీచర్లకి సకాలం జీతాలు రావు, ఆర్టీసీలకు మూడేళ్ళ నుంచి రావాల్సినటువంటి వాళ్ళకు కంపాషనరీ పోస్టులు భర్తీ చేయట్లేదు, వాళ్ళకు పిఆర్సీ అమలు చేయరు, వాళ్ళు డిఏఆర్ ఆర్డీఎల్ పెండింగ్ ఉన్నాయని చెప్తున్నారు. ఇట్లా ఒక్క మాటలో చెప్పాలంటే ఉద్యోగం రాని వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు, ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ గురించి పట్టించుకోక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇది ఈ రాష్ట్రంలో కొనసాగుతున్న నీచమైన దుస్థితి. ఇవాళ నేను ఒకటే ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, మీరు ఇతరుల మీద బురద చల్లే ముందు, ఏదో మీరేదో దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రం తెలంగాణ, మా పరిపాలన మూడు పువ్వులు ఆరుకాయాలని చెప్పుకునేటువంటి మీరు, ఇవాళ మీరు గతంలోనే ఒకసారి మీరు నేషనల్ ఫ్రంట్ అని చెప్పి, ఏదో ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పి ప్రయత్నం చేశారు, విఫలమైనరు. ఇవాళ మళ్ళీ అంటే ఇక్కడ సమస్యలు పరిష్కరించే సత్తా లేక ఇక్కడ ప్రజల చేత చీకొట్టించబడి ఇక్కడ కాళ్ళ కింద భూమి కదిలిపోతున్న సందర్భంలో ఇక ఇక్కడ మాకు లేదు అని చెప్పి ఏదో నేషనల్ లెవెల్లో ఎలుగబెడుతున్నామని చెప్పి ఇవాళ ఇక్కడ ఏదో పెద్ద కావాలని చెప్పి అయితే ప్రయత్నం చేస్తుండో, ఈ రాష్ట్రంలో ఈ ప్రజానీకం ఇంకా మోసాలని అబద్ధపు ప్రచారాన్ని నమ్మే స్థితిలో లేరు. నేను ఒకటే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి సూచన చేస్తున్నా, ఇప్పటికైనా భూమి మీద నడిచి మీరు అసెంబ్లీలలో ఏం మాట్లాడండి ఒకసారి చూడండి, విఆర్ఓల గురించి ఏం మాట్లాడండు, విఆర్ఓల గురించి ఏం మాట్లాడండు, గ్రామ సెక్రటరీ గురించి ఏం మాట్లాడండు, ఉద్యోగుల గురించి ఏం మాట్లాడండు, అవన్నీ చూసి మీరే నిమరేసుకొని ఇతరులు మిమ్మల్ని విమర్శించే అవసరం లేకుండా ఇతరులతో మీకు చర్చించే కల్చర్ అయితే లేనలేదు. ప్రతిపక్ష పార్టీలను ఏనాడు కూడా కాన్ఫిడెన్స్ తీసుకునే సందర్భాలు లేవు, వాళ్ళ దగ్గర సూచనలు రావాల్సిన సందర్భాలు లేవు. నాకు ఓట్లు వేసిండ్రు, నాకు అధికారాన్ని కట్టబెట్టిండ్రు, నేనేం చేసినా చెల్లుబాటు అయిందనేటువంటి ఒక అహంకారం తప్ప మీకు లేదు. నేను ఇతరులను కన్సల్ట్ చేయమని అడగట్లేదు, నేను ప్రతిపక్ష కూర్చోబెట్టమని అడగట్లేదు, మేము మీరే క్రెడిట్ తీసుకోండి. ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఒక అశాంతి, ఒక అభద్రత భావం నెలకొన్నటువంటి ఈ సందర్భంలో ఇవాళ నిరుద్యోగ యువకులకి వెంటనే మీరు టీచర్ రిక్రూట్మెంట్ కావచ్చు, ఉద్యోగ రిక్రూట్మెంట్ కావచ్చు, తక్షణమే చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. మీరు సింగరేణిలో ఏదో ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి, అది సింగరేణిలో అనేక వేల మంది వాళ్ళు మేము పనిచేయలేమని చెప్పి మా ఆరోగ్యాలు ఖరాబైనని చెప్పి వాళ్ళు దరఖాస్తు పెట్టుకొని వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి పద్ధతి ఉంది, దాంట్లో కొనసాగుతుంది తప్ప ఇలా 65,000 తెలంగాణ వచ్చేనాడికి 65,000 మంది ఉద్యోగాలు ఉండే సింగరేణిలో ఇవాళ అల్టిమేట్గా 40,000-45,000 మంది కంటే ఎక్కువ లేరు. ఇంత రిక్రూట్మెంట్ అని మీరు చెప్పినప్పటికి కూడా తగ్గినట్టే పెరిగినట్టు మీరు ఒకసారి చూడండి. ఎక్కడ కార్పొరేషన్లలో ఉద్యోగాలు రిటైర్మెంట్ అయితే మళ్ళీ రిక్రూట్మెంట్ లేదు. ఇవాళ చివరికి ఈయన అట్టహాసంగా నేను 33 జిల్లాలు ఏర్పాటు చేసిన, రెవెన్యూ డివిజన్లు పెంచిన 72-80 దాకాని, ఇవాళ మండలాలు పెంచిన 100 పైన మండలాలు పెంచిన చెప్తాను. మరి 100 మండలాల పైన రెవెన్యూ డివిజన్ 72 పైన 10 జిల్లాలు ఉండగా 33 జిల్లాలు పెంచితే ఆ రేషియోలో ఎక్కడన్నా మీరు స్టాఫ్ పెంచిందా? ఎక్కడ స్టాఫ్ లేరు. మీరు బ్రహ్మాండమైన బిల్డింగ్లు అని అంటున్నారు, బిల్డింగ్లు చూసి మూడడానికి ఉండవు. బిల్డింగ్లలో రైతులు పోయి నాకు పాస్ పుస్తకం కావాలి, నాకు ఒక పాని కావాలి, నాకు ఇక్కడ సమస్య ఉందంటే పరిష్కరించే పద్ధతి ఉండాలి. కానీ ఏ ఆఫీస్కు పోయినా కూడా చివరికి సోమవారం పెట్టేటువంటి ఆ దర్బార్లలో కూడా ఇచ్చి చెప్పలేరిగిపోతుంది తప్ప సమస్య పరిష్కారం కావట్లేదు. ప్రజల ముంగిట్లోకి పాలన, ప్రజలకు ట్రాన్స్పరెంట్గా ఉండే పాలన, ప్రజలు మెచ్చే పాలన అనేటువంటిది ఏదో చెప్పినవో మాటలకే పరిమితమైంది తప్ప ఇవాళ ప్రజలకు ఆ ఆఫీసర్ల మీద కూడా నమ్మకం పోయింది. చివరికి ఆఫీసర్ల మీద ద్వేషం పెంచుకునే స్థాయికి వచ్చింది. మీరు చేసే నిర్వాహకం దీనికి అంతటికీ ఆఫీసర్లే కారణం అని చెప్పి ఆఫీసర్ల మీద వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి నేను ఇప్పటికైనా మీరు ఈ రిక్రూట్మెంట్ వెంటనే స్టార్ట్ చేసి మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఆ 191,000 ఉద్యోగాలు నింపాలని చెప్పి, ఏ విద్యార్థులు అయితే ఇవాళ ఉద్యమాలు చేస్తూ ఉన్నారో, ఏ విద్యార్థులు అయితే ఇవాళ ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారో, ఏ పేరెంట్స్ అయితే నా కొడుకు ఉద్యోగి కావాలని చెప్పి చూసి మురవాలని చెప్పి భావిస్తున్నారో వాళ్ళ కళ నెరవేర్చాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.
నేను గతంలో ఒకసారి ఫెడరల్ ఫ్రంట్ అని స్టార్ట్ చేసిండ్రు. అది ఎక్కడదాకా పోయింది? తొండ పరుగు ఎనుగుల దాకా అంటారు. ఈ పరుగంతా కూడా ఈ మూడు డైవర్ట్ చేసి ఈ క్రైసిస్ నుంచి వెళ్ళి ప్రజా ఆగ్రహం నుంచి వెళ్ళి తప్పించుకునే ప్రయత్నం తప్ప వారికి అది లేదు. నెంబర్ టూ, వీరి గురించి దేశం తెలియంది ఎవ్వరికి లేదు. అంటే పైరవల్ చేసి ఫోన్ చేయించుకోవడం, పైరవల్ చేయించి రాయించుకోవడం, ఇవన్నీ వీళ్ళకి అలవాటు. నేను మొన్న దేవగౌడ గారు మాకు ఫోన్ చేసిండ్రు అని చెప్పి మాట్లాడు. వారు వెంటనే ట్వీట్ చేసిండ్రు, ఫోన్ చేసిన మాట వాస్తవం కానీ రాజకీయాలు మాట్లాడలేదని చెప్పి. ఒక గట్ల ఉంటుంది వెళ్ళేది. ఇలా శరద్ పవార్ గారు ఉన్నారు. శరద్ పవార్ గారు అనేకసార్లు తిట్టుకొని పోయిన అపాయింట్మెంట్ ఇవ్వకపోతే తెలంగాణ ఉద్యమంలో వారి సపోర్ట్ ఎంత ఉందో పాటలో ఉంటుంది. పవార్ గారు మనకు అండగుండాలని చెప్పి మాకు చని మాకు దివంగత మహానేత. అదేవిధంగా ఇప్పుడు మాయావతి గారు, దాదాపు అన్ని పార్టీల వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమ సందర్భంలో సానుభూతితో సపోర్ట్ చేసిన వాళ్ళు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలే. ఇవాళ మమతా బెనర్జీ గారి దగ్గర పోయినరు, ఏమైంది? గతంలో స్టాలిన్ గారి దగ్గర పోయినరు, ఏమైంది? ఒరిస్సాకు పోయినరు, ఏమైంది? ఇవాళ అట్లాంటిది ఇక స్థాయి ఆస్కారం లేదని. ఒకవేళ ఫ్రంట్ అంటూ ఉంటే ఎన్డీఏ ఆర్ యూపీఏ కాంగ్రెస్ తో కూడిన ఫ్రంట్ నడుతుంది తప్ప ఈ ప్రాంతీయ పార్టీల కూటమి కొనసాగలేదని చెప్పి అనేక పత్రికలు రాస్తూ ఉన్నాయి. అనేక మంది విశ్లేషణ మాట్లాడుతున్నారు. కానీ వీరేమో కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండా ఫ్రంట్కి పోతా అంటే ఇలా స్టాలిన్ అంగీకరించే ప్రసక్తి లేదు, ఎవరు అంగీకరించే ప్రసక్తి లేదు. ఏదైనా ప్రయత్నం చేసుకుంటారు వాళ్ళు. ఎవరు కూడా లాస్ట్కి ఆమోదించరు. ఎవరి సమస్యలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకు ఉన్నాయి, ఎవరి ఫిలాసఫీ వాళ్ళకు ఉంటుంది తప్ప వీరికి లేచి లేవంగానే దేశం అంతా ఎత్తుంది, వీరికి లేవంగానే మొత్తం అన్ని పార్టీలు ఎత్తాయి అనుకోవడం భ్రమ. బీజేపీ నాయకులు ఏం హామీలు ఇచ్చిండ్రు? భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు దాటి పనిచేయదు. నేరుగా కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా డబ్బులు రాష్ట్రాలకు ఇవ్వదు, నేరుగా ఇన్వెస్ట్ చేయదు, పనిచేయదు. ఎఫ్ఆర్బిఎం ఉంది. ఎఫ్ఆర్బిఎం పద్ధతి ప్రకారంగా దానికి ఒక చట్టం ఉంది, దానికి లోన్ వస్తుంది, మళ్ళా లోన్ తీసుకోవాల్సిందే, మళ్ళీ కట్టాల్సిందే. రెండవది ట్యాక్స్ డెవల్యూషన్ ఉంటుంది. ట్యాక్స్ డెవల్యూషన్ ఏ పద్ధతిలో వస్తుంది? ట్యాక్స్ డెవల్యూషన్ ఆ రాష్ట్రంలో ఉన్న లిటరసీ కావచ్చు, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎకనామికల్ స్టేటస్ కావచ్చు, గ్రోత్ రేట్ కావచ్చు, ఆ రాష్ట్రంలో ఉన్న డెవలప్మెంటల్ పారామీటర్స్ ఆధారపడి వస్తుంది. మనకు 2.45 ఎంతో దేశంలో 41% ట్యాక్స్ డెవల్యూషన్గా నిర్ణయిస్తే ఆ 41% నుంచి వెళ్ళి మనకు దాంట్లోకి వెళ్ళి మనకు 2.45 ఏమో వస్తుంది. ఆ ట్యాక్స్ డెవల్యూషన్ ఎవ్రీ మంత్ టెన్షన్కి వస్తుంది, దర్బారం ఉండదు ఇక్కడ లెక్క. నంబర్ త్రీ, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటాయి, ఎన్ఆర్హెచ్ఎం లాంటిది కానీ, ఉపాధి హామీ లాంటిది కానీ, ఇవన్నిటికీ డబ్బులు వాళ్ళు ముందే నిర్ణయిస్తారు. కానీ వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చినటువంటి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్కి వీళ్ళ వాటా కట్టలేక, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ రైతాంగానికి ఫసల్ బీమా ఉన్నది, ఫసల్ బీమా కేంద్రం నుంచి వచ్చినప్పుడు కూడా వీళ్ళ వాటా కట్టలేక అది ఖతమైపోయింది. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు కూడా రైతాంగం అందకుండా పోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ హౌసింగ్ స్కీమ్ ఉంది, వాళ్ళు 1.5 లక్షలు 2 లక్షలు ఇస్తూ ఉన్నారు, వాళ్ళు ఇచ్చిన దాన్ని అందిపించుకోలేకపోయినారు. ఎన్ఆర్హెచ్ఎం కింద కొన్ని 1000 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చిండ్రు, దానికి మ్యాచింగ్ లేక అందిపించుకోలేకపోయినారు. ఒక ఉపాధి హామీ పని మాత్రమే సక్రమంగా వాడుకుంటుంది తప్ప ఏది కూడా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ చేసి కూడా వీళ్ళు లేవు. క్యాంప్ ఆఫ్ ఫండ్స్ అని తెచ్చుకున్నారు. మరి వీళ్ళు తెచ్చిన డబ్బులు పెట్టిన చెట్ల లెక్క తీస్తే మొత్తం తెలంగాణ రాష్ట్రమే సరిపోదని చెప్పి నిష్ణాతులు చెప్తున్నారు. అట్లా ఇలా బ్యాక్వర్డ్ రీజన్ కింద, బ్యాక్వర్డ్ జిల్లాల కింద వచ్చే డబ్బులు కానీ, జిఎస్టీ కంపెన్సేషన్ డబ్బు కానీ ఇట్లా ఉంటుంది తప్ప, కొన్ని గ్రాంట్స్ ఇస్తారు అంత తప్ప, ఎక్కడ కూడా నేరుగా కేంద్ర ప్రభుత్వం చేయదాలదు. ఇస్తుంది కొన్ని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన చేస్తే మీకు సిఆర్ఎఫ్ కింద కొన్ని రోడ్లు ఇస్తాయి, సెంట్రల్ రోడ్ ఫండ్ కింద నిధులు ఇస్తుంది, ఇస్తూనే ఉన్నారు వాళ్ళు. ప్రధానమంత్రి సడక్ యోజన అని చెప్పి ఒక స్కీమ్ ఉన్నది, దాని కింద నిధులు ఇస్తూనే ఉంటారు వాళ్ళు. ఈ మధ్యకాలం నేషనల్ హైవేస్ దాంట్లో డబ్బులు వస్తున్నాయని చెప్పి మనం చెప్పడం కాదు, ముఖ్యమంత్రి గారే చెప్పిండు. గతంలో 50 ఏళ్లలో రానంత నేషనల్ హైవేస్ ఇవాళ 3 ఏళ్ళ మేము సాధించమని గొప్పలు చెప్పుకున్నాం. మేము ఇక్కడ రికార్డు చూడండి, వాళ్ళు ఇచ్చేటికి ఇవే ఉంటాయి.
నేరుగా ఒక 10,000 కోట్లు, నేరుగా ఒక 20,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే ప్రసక్తి లేదు. వట్టిగా తెలంగాణ జనానికి ఇవన్నీ మోసమ్మాడని చెప్పి డైవర్ట్ చేయడం తప్ప ఇది కాదు. మేము ఆ సందర్భంలో తప్పకుండా 2014 నుంచి 2022 వరకు మళ్ళీ బడ్జెట్ పెట్టే వరకు ఎఫ్ఆర్బిఎం కింద తీసుకున్న లోన్స్ ఎంత, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కింద వచ్చిన డబ్బులు ఎంత, అలకేటెడ్ డబ్బులు ఎంత, తీసుకున్న డబ్బులు ఎంత, డ్రా చేసిన డబ్బులు ఎంత, ట్యాక్స్ డెవల్యూషన్కి వచ్చిన డబ్బులు ఎంత, క్యాంపా కింద వచ్చిన డబ్బులు ఎంత, సిఆర్ఎఫ్ కింద వచ్చిన డబ్బులు ఎంత, మేము తప్పకుండా చెప్తాం, అన్నీ బయట పెడతాం. అవన్నీ రికార్డెడ్ డెవలెన్స్ ఉంటాయి. అవన్నీ వీళ్ళ యొక్క సమాచారం దాచిపెట్టలు కాదు, వాళ్ళు వీళ్ళు సమాచారం దాచిపెడతారు. సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించే వాళ్ళు వీళ్ళు. మీకు తెలుసు స్వయంగా సిఎస్ గారే ఏ సమాచారాన్ని బయటకు ఇవ్వకూడదు, జీవోలు చేస్తే బయట పెట్టకూడదు. ఇది ప్రభుత్వ ధనం, ప్రభుత్వ ధనం, జవాబుదారితనం ఉండేటువంటి ప్రభుత్వం ప్రభుత్వమే దాచిపెడుతుంది. అందుకని అవన్నీ కూడా ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్రానికి ఏం చేయాలో తన పరిధిలో తన చట్టంలో తప్పకుండా చేస్తుంది, అవన్నీ కూడా బయట పెడతాం. రెండు వేల పద్నాలుగులో మాకు రావాల్సిన వాట మాకు వచ్చింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు మాకు వచ్చేటువంటి డెవల్యూషన్ అవుతుందో, ట్యాక్స్ డెవల్యూషన్ అవుతుందో, అప్పటి పారామీటర్స్ ప్రకారంగా వాళ్ళకి ఇచ్చిన మాకు ఇచ్చిండ్రు. ఇది అయిన అయిపోయిందా, మళ్ళీ కొత్త ఫైనాన్షియల్ అది వచ్చినప్పుడు రాష్ట్రానికి సంబంధించిన దాని పద్ధతి ప్రకారంగా మాకు తగ్గింది. అప్పుడు 3.61 ఉండే, 3.61 ఉండే మా వాటా. కానీ మన రాష్ట్రానికి మళ్ళీ ఇది వచ్చినప్పుడు, పొలిటికల్ ఫైనాన్స్ కమిషన్ వచ్చినప్పుడు మన పారామీటర్స్ ప్రకారం 2.45గా నిర్ణయించారు. ఇది ట్యాక్స్ డెవల్యూషన్ సంబంధించి. రెండవది బ్యాక్వర్డ్ రీజన్ కింద వాళ్ళకు వచ్చింది, మాకు వచ్చింది. ఎక్కడ కూడా ఒకరి డబ్బులు ఒకరు డైవర్ట్ చేసే ప్రసక్తి ఉండదు, గుర్తుపెట్టుకో. చిన్న చిన్న ఉంటే అకౌంట్లు, చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు పాత ఏపీ ప్రకారంగా పోతే మళ్ళీ తెచ్చుకునే సందర్భంలో తప్ప, చిన్న చిన్న ఇష్యూస్ తప్ప ఇంటెన్షనల్గా కేంద్రం తెలంగాణ డబ్బుల్ని ఆంధ్ర డైవర్ట్ చేసే సందర్భం లేదు. వాళ్ళు 2008లో అనుకుంటారు నిదం ఇచ్చారు. కారు సారు సర్కారు 16 వచ్చినాయా చెప్పండి. ఇక అంతకంటే ఎక్కువ ఏం చెప్పాలి మీరు? సారు కారు సర్కారు 16 వచ్చినాయా? ఇప్పుడు ఒక మాట, ప్రజాస్వామ్యంలో వ్యక్తుల కంటే కూడా వ్యవస్థలు ముఖ్యం. వ్యక్తులు వస్తారు పోతారు, కానీ వ్యవస్థలు శాశ్వతంగా ఉంటాయి. దాని డిగ్నిటీని, దాని డెకోరంని కాపాడుకోవాల్సిన చక్కెర ఉంటుంది. రేపు వారు కూడా కావచ్చు. ప్రధానమంత్రి గారు తన పుట్టినరోజు సందర్భంగా అంత హీనమైన తిట్టు తిట్టినప్పటికి కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బర్త్డే అని తెలిస్తే ఫోన్ చేసి వారికి నిన్ను నువ్వు చల్లగా వర్దిల్లామని చెప్పి చెప్పిండ్రు. ఇది సంస్కారం. గవర్నర్ గారు పోయిండ్రు, వారు పోకపోతే వారికి ఒక కనీసం ఒక మంత్రి గారు ఎవరో ఉండి రిసీవ్ చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు తీరిక లేదు సమ్మక్క సాలక పోవడానికి. గిరిజనుల దేవతలు కాబట్టి, వాళ్ళకు నోరు లేని వాళ్ళు కాబట్టి, వాళ్ళు అడగలేని వాళ్ళు కాబట్టి, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు కాదు కాబట్టి, పైరే చేసుకునే వాళ్ళు కాదు కాబట్టి సమ్మక్క సారలమ్మ జాతర దేశంలోనే ఒక పెద్ద జాతర. మీకు తెలుసు గిరిజన వనదేవతలు పూజిస్తాం మనం. నాకు తెలిసి కుంభమేళా తర్వాత ఇంతమంది పాల్గొన్నటువంటి ఏకైక ఫెస్టివల్ సమ్మక్క సారలక జాతర. 4-5 రాష్ట్రాల నుంచి వస్తారు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఏపీ, ఒడిశా నుంచి వస్తారు. కనీసం ముఖ్యమంత్రి గారు ప్రజల సంస్కృతిని, ప్రజల సాంప్రదాయాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఉండదా? చెప్తావు తెలంగాణ వచ్చినాక మేము ఇట్లా చేసినాం, తెలంగాణ పండుగలను గౌరవిస్తారు అంతకుముందని చెప్పినారు, తెలంగాణ సంస్కృతిని గౌరవిస్తారని చెప్పినారు, మరి మీరేం గౌరవిస్తున్నట్టు? చివరికి మీరు గౌరవించకపోగా, మీరు పోకపోగా
కనీసం గవర్నర్ గారైనా పోయి గిరిజనులకి వాళ్ళ సంస్కృతిని వాళ్ళ పండుగల్ని గౌరవించాలని చెప్పి వాళ్ళ వాళ్ళ పద్ధతిని గౌరవించాలని చెప్పి పోతే మీకు సంస్కారం లేదు, కనీసం రిసీవ్ చేసుకోలేదు, అది మీ సంస్కారం. మీరు ఇతరులు అంటారు కుసంస్కారాలు అని చెప్పి, మీరు చేసే పనికి ఇది ఇతరులు మాత్రం మీరు కుసంస్కారాలు అంటారు, మీరు చిన్న మనుషులు అంటారు, కురుస మనుషులు అంటారు, ఇన్ని ఇవన్నీ వారే చెప్తారు. ఈ కురుస మనుషులు అనేది సంకుచితం అనేది ఇవన్నీ వారే నేర్పారు. ఇవన్నీ వారు ఏవైతే గతంలో మాట్లాడినారో ఇవన్నీ వారికే వర్తిస్తాయి. ఇవాళ మొత్తం ఎవరికి వర్తించవు. చెప్పండి ఒక్క ఒక్క ఒక ఎగ్జాంపుల్ ఇవ్వు. తెలంగాణ రాష్ట్రంలో వీరు వచ్చిన తర్వాత ఒక్క నాడైన ఒక ఈ ముఖ్యమంత్రి గారిని కాదని ఏమైనా పని చేసిందా అండి? చెప్పండి మీరు ఒక ఉదాంతం ఇవ్వండి. వీటిని నిశితంగా గమనిస్తున్నాము. వీటికి ఏం చేయాలో సందర్భం వచ్చినప్పుడు అవన్నీ స్ట్రాటజీ ప్రకారం చేస్తాము. ఒక పొలిటికల్ పార్టీ, దేశాన్ని పాలించే పార్టీ, మీకు గతంలో కూడా చెప్పిన ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ, ప్రపంచంలోనే ఒక పటుత్వం ఉన్నటువంటి ప్రధానమంత్రి గారిని చెప్పిన పార్టీ, 18 రాష్ట్రాల్లో ప్రభుత్వం నడిపేటువంటి పార్టీ, 18 రాష్ట్రాల్లో ఇంత చరిత్ర కలిగిన పార్టీ మీద ఒక ప్రాంతీయ ఒక చిన్న ప్రాంతంలో పార్టీ ఇలా చేస్తామని నడుస్తుందా అండి? నడుస్తుందా చెప్పండి? పొట్టొన్నెత్తి పొడుగోడు కొడితే పొడుగొన్నెత్తి పోషమ్మ కొట్టింది అన్నట్టు ఉంటుంది. ఎలా ఎవరు ఉండరు, వెనుకనే ఉంటాయి దానికి పర్యవస్థానాలు. ఏ వేషాలు ఏ చిల్లర పనులు చేస్తారో ఆ చిల్లర పనులలో దహించబడతారు, గుర్తుపెట్టుకోండి. చిల్లర పనులు ఎప్పుడు ముందుకు పోవు, తాత్కాలికంగా విజయం సాధించినట్టు కనబడతాయి ఇవన్నీ, కానీ పర్మనెంట్గా విజయం సాధించేవి ఇవి. థ్యాంక్ యూ అందరికి. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.